జనవరి 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యాదనేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యువశక్తి కార్యక్రమానికి సంబంధించి ప్రచార కమిటీ సభ్యులుగా పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జి పంతం నానాజీని నియమించడంపై జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం ఇన్ఛార్జి కారెడ్ల గోవింద్, కరప మండలం ఇన్ఛార్జి బండారు మురళి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పంతం నానాజీని వారి స్వగృహంలో కలిసి సల్వతో సత్కరించారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం బండారు మురళి మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్న నానాజీ నాయకత్వంపై నమ్మకంతో ప్రచార కమిటీ సభ్యులుగా నియమించడం నాయకులకు కార్యకర్తలకు ఆనందంగా ఉందని, రణస్థలంలో చేపట్టే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నాయకులు కార్యకర్తలు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండలం నాయకులు ముద్రగడ రమేష్, గొడ్డడిపాలెం గ్రామ అధ్యక్షుడు ముత్యాలరావు, సీతారామయ్య, భద్రారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరోపూర్వక ధన్యవాదాలు. ఆదరణ మనోహర్ గారికి కూడా మరోపూర్వక ధన్యవాదాలు. మా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పంతం నానాజీ గారికి ఆయన మీద మరింత బాధ్యతని పవన్ కళ్యాణ్ పెట్టిన సందర్భంగా ఉత్తరాంధ్ర రేపు 12వ తారీఖుని జనవరి 12వ తారీఖుని జరగబోయే రణస్థలానికి మేమందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తులో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం మేమందరం కాకినాడ రూరల్ నుంచి అతి భారీ ఎత్తులో వెళ్ళి యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మేము జనసేన కార్యకర్తలందరూ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పంతం నానాజీ, జై జనసేన. జనవరి 12 జరగబోయే యువశక్తి కార్యక్రమానికి ముందుగా మా నానాజీ గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రచారకర్తగా, ఉత్తరాంధ్ర ప్రచారకర్తగా నియమించారు. దానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా నానాజీ గారి ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా సరే రోడ్ల నుంచి చాలా విజయవంతంగా జరుగుతుందనే నమ్మకం పవన్ కళ్యాణ్ గారు ఉంది. కాబట్టి మరింత బాధ్యత నానాజీ గారికి అప్పగించారు. ఆయన అప్పగించినందుకు ఈయన ఉత్సాహంగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని, ఆయన అందరం కూడా సహకారం చేస్తామని, రోడ్ల నుంచి కాకినాడ రూరల్ నుంచి రూరల్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఈ ఉత్తరాంధ్ర నుంచి కూడా అందరం వెళ్ళి ఈ రణస్థల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. జై జనసేన, జై పంతం, జై జనసేన.